ఇంకా అక్కడ రికార్డ్ అవుతావు. అది పట్టుకునే అప్పుడు వాళ్ళని వేసింది. కానీ అంతా చట్టబద్ధమేనా? చట్టబద్ధంగా, ఇది చట్ట వ్యతిరేకం ఈ టైప్ లో చేయటం అనేటువంటి. అంటే ఆ ఎక్విప్మెంట్ బ్యాండ్ అంటే పెగాసస్ ఓకే, కానీ అది ఎవరికి పడితే వాళ్ళకి వాడకూడదు. గవర్నమెంట్ టు గవర్నమెంట్ పెడితే దాన్ని అక్కడ వాడారు వాళ్ళు. ఇక్కడ చంద్రబాబు కూడా వాడారు ఇళమేళ వైసీపీ ఎమ్మెల్యే. 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించిన బలహీనతల్ని పట్టుకునే కదా చేసింది. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మీద ఆరోపణ అదే కదా, అట్లా చేశారని. ఇప్పుడు వీళ్ళు చేయిస్తుండారు, అతను చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు. అదే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి విషయానికి వస్తే ఒక ఇంటెలిజెన్స్ లో ఉన్న వ్యక్తి నుంచి సమాచారం వచ్చింది అనేది ఆయన అది కూడా వినిపించాడు కదా వాయిస్. అంటే వేరే వాళ్ళు ఎవరో ఇతను అలర్ట్ చేశారు. అదే అలర్ట్ చేశారు. తర్వాత ఇతనికి ఈ సీతారామ ఆంజనేయులు గారు ఫోన్ చేసి ఏమన్నా మీరేంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడింది తెలుస్తుంది, జగన్ గారు నోటీస్కి వెళ్ళింది మీ విషయం అంతా అని ఏదో చెప్పారట. చెబితే నేను ఎవరితో మాట్లాడలేదండి, నేను అట్లాగేం లేదండి, నా అభిప్రాయం అట్లా ఏం కాదు అంటే లేదు మీరు మీ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో అంత తెలుస్తుంది అంటే ఏదేదో తెలిసింది ఏదో నాకు పంపించమంటే ఈయన చిన్నపిల్లలాగా పంపించేశాడని ఇక్కడ అర్థం. ఆ ఆడియో అది పట్టుకునే ఇప్పుడు కోటమరెడ్డి మాట్లాడేది. కాబట్టి ఇదేంటి ఇప్పుడు వీళ్ళు రైజ్ చేసే పాయింట్ ఏంటి, వాళ్ళ ఫ్రెండే పంపించాడు సీతారామ ఆంజనేయులకి అనేటువంటి, అది నిజమా కాదని తేలాలి ఇప్పుడు. అంటే నిజంగా ట్యాపింగ్ అయిందా లేదా అని కూడా క్లారిటీ లేదు. అంటే రికార్డ్ అయితే గనక, అంటే అది అనేది ఏంటి, ఐఫోన్ ఐఫోన్లకు కూడా ఇప్పుడు వచ్చినాయి, దాన్ని కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ చేసుకునేవాడి ఆప్షన్ ఇష్టమైతే, అయితే అది రికార్డింగ్ చేశాను అనేది సదర్ ఫ్రెండ్ చెప్పాలి ఇలా.